భారీ యాక్షన్ ప్లాన్ తో వైసీపీ బస్సు యాత్ర టీడీపీ బస్సు యాత్ర అన్నారు చంద్రబాబు ఈ పాటికి జైలులో ఉండకపోతే చేసి ఉండేవారు ఇక ఆయన అరెస్టు నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రచారం సాగింది కానీ ఇప్పుడు చూస్తే ఆ కార్యక్రమం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తే యాత్రలన్నీ ఆయనే చేస్తారు అన్నది పార్టీ పెద్దల ఆలోచనగా ఉంది చంద్రబాబు బయటకు వచ్చేది ఎప్పుడు అంటే కోర్టుల వైపు చూడాల్సిందే దాంతో విచారణలు వాయిదాల మధ్యన టీడీపీ నేతలు ఆలోచనలో పడుతున్నారు ఇంకోవైపు చూస్తే వైసీపీ ఒక్కసారిగా స్పీడ్ పెంచి గేర్ మార్చేసింది జగన్ ఈ నెల తొమ్మిదిన విజయవాడలో పార్టీ ప్రతినిధులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశం తరువాత మరింత జోరు పెంచారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ మరో మీటింగ్ నిర్వహించారు ప్రతినిధుల సభలో చెప్పిన విషయాలన్నీ కూడా సవ్యంగా గ్రౌండ్ లెవెల్లో సాగేలా చూడాలని జగన్ ఆదేశించారు ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి వైసీపీ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుందని జగన్ ప్రకటించారు ఈ బస్సు యాత్రకు సామాజిక బస్సు యాత్ర అని పేరు పెట్టారు ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ ఖచ్చితంగా ఉండేలా ఈ బస్సు యాత్ర సాగుతుంది అలాగే మూడు ప్రాంతాలను కవర్ చేస్తూ రోజు మూడు మీటింగ్స్ తక్కువ కాకుండా రెండు నెలల్లో ఈ బస్సు యాత్ర పూర్తి చేయాలని జగన్ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు ఈ బస్సు యాత్ర సరిగ్గా సాగేలా చూడాల్సిన బాధ్యతను రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు ప్రాంతాల వారీగా సీనియర్ నేతలను బాధ్యులుగా నియమించారు ఇక బస్సు యాత్ర ప్రతి నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జి తో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ విభాగాలకు చెందిన నాయకులంతా వేదిక మీదకు వచ్చి ప్రసంగించాలని జగన్ సూచించారు వైసీపీ ప్రభుత్వం గడిచిన యాభై రెండు నెలల్లో ఏం చేసింది అన్నది ప్రజలకు సవివరంగా తెలియజేయాలని ప్రజలంతా ఈ సామాజిక న్యాయ బస్సు యాత్రతో కనెక్ట్ కావాలని జగన్ సూచించారు ఏపీలో ఉన్న ప్రతి పేదవాడు వైసీపీనే తమ సొంత పార్టీగా చూడాలని ఆ విధంగా వారు ఓన్ చేసుకునేలా పార్టీ మొత్తం వారి వద్దకు చేరి అంతా వివరించాలని జగన్ స్పష్టం చేశారు మొత్తం మీద చూస్తే వచ్చే ఎన్నికలకు జగన్ భారీ యాక్షన్ ప్లాన్తో దిగిపోతున్నారని తెలుస్తోంది దసరా ఈ నెల ఇరవై మూడున వస్తోంది ఆ తరువాత మూడు రోజులకు వైసీపీ బస్సు బయలుదేరుతుంది అని అంటున్నారు ఇది రెండు నెలల పాటు ఈ ఏడాది చివరి దాకా కొనసాగుతుందని అంటున్నారు రోజుకు మూడు మీటింగ్స్ అంటే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పూర్తవుతాయని అంటున్నారు